ట్రిపుల్ 1 జీవోను ఎత్తివేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించడంతో 84 గ్రామాల్లో హర్షం వ్యక్తమవుతోంది. జరగబోయే అభివృద్ధిపై జనం అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. ఐటీ పరిధి అటు చేవెల్లా శంకర్పల్లి ఇటు కొత్తూరు వరకు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మాస్టర్ ప్లాన్, గ్రీన్ జోన్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంటున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను సంరక్షించేందుకు చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిని పరిరక్షణ ప్రాంతంగా ప్రకటిస్తూ 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీవోను తెచ్చింది. కాలక్రమంలో నగర నీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి, కృష్ణా జలాలను సమృద్ధిగా అందుబాటులోకి వచ్చాయి. దాంతో ఈ జలాశయాల అవసరం పెద్దగా లేదని సీఎం కేసీఆర్ భావించారు. అదీగాక ఈ జీవోను రద్దు చేయాలనే డిమాండ్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు త్వరలో 111 జీవో ఎత్తేస్తామని శాసనసభలో ప్రకటించారు. ఈ 111 జీవో 83 గ్రామాలు, 7 మండలాలు దీనిలో కలిసి ఉన్నాయి అధ్యక్ష. గతంలో మనకు ఉన్నటువంటి 2 ట్యాంక్స్ అధ్యక్ష, ఉస్మాన్ సాగర్ గాని హిమాయత్ సాగర్ గాని, అక్కడి నుంచి హైదరాబాద్ సిటీకి మంచినీళ్ళు తీసుకునేది అధ్యక్ష. హైదరాబాద్ నగరానికి ఈ 2 ట్యాంక్స్ యొక్క నీళ్లు వాడుకునే అవసరం లేదు అధ్యక్ష. గోదావరి వాటర్ గాని, కృష్ణా వాటర్ గాని సఫిషియెంట్ గా తెస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకో 40 టీఎంసీ తేవడానికి సుంకిశాల నుంచి ఆల్రెడీ 1450 క్రోర్స్ తోని మంజూరు కూడా చేసినాం. అదేవిధంగా గోదావరి జలాలు మల్లన్న సాగర్ నుంచి పుష్కలంగా గ్రావిటీ ద్వారానే హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్కీమ్ కూడా అండర్ వే ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో ఇంకో 100 సంవత్సరాల వరకు కూడా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాదు అధ్యక్ష. కాబట్టి ఈ 111 జీవో అర్ధరహితం అయిపోయింది. వీలైనంత త్వరలో ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది అధ్యక్ష. ద రిపోర్ట్ ఈజ్ ఆల్సో అవైటెడ్. యాజ్ అండ్ వెన్ వీ రిసీవ్ దట్ రిపోర్ట్, జీవో 111 విల్ బి లిఫ్టెడ్ అధ్యక్ష. ఎత్తివేస్తామని సీఎం సభలో ప్రకటించడంతో 83 గ్రామాల్లో హర్షాతరేకాలు వ్యక్తమవుతున్నాయి. జంట జలాశయాల తాగునీరు హైదరాబాద్ కు అవసరం లేనప్పుడు 111 జీవో అమలు చేయడం కూడా అర్ధరహితమన్న సీఎం వ్యాఖ్యల్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. నిపుణుల కమిటీ కూడా వేశామని, నివేదిక రాగానే జీవోను ఎత్తేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో డెవలప్మెంట్ యాంగిల్లో అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఒకేసారి జీవోను ఎత్తివేస్తే బాగుండదని గ్రీన్ జోన్లు ఏర్పాటు చేస్తూ, మాస్టర్ ప్లాన్ ను, నిపుణుల కమిటీ మార్గదర్శకాలను అమలు చేస్తూ క్రమంగా ఎత్తివేస్తామని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. ట్రిపుల్ 1 జీవోను ఎత్తివేస్తే అనేక రకాలుగా ప్రయోజనం చేకూరుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా 83 గ్రామాల్లో 30,000 ఎకరాలకు పైగా భూములపై ఆంక్షలు తొలగిపోతాయి. ఐటీ హబ్ గా అవతరించిన గచ్చిబౌలి ప్రాంతానికి ఈ జీవో పరిధి చేరువలో ఉన్నందున ఐటీ కంపెనీల స్థాపనకు ఈ ప్రాంతం వైపే ఎక్కువ మొగ్గు చూపుతారు. అదీగాక జీవోను సవరిస్తే ఐటీ పరిధి అటు చేవెళ్ళ, శంకర్పల్లి ఇటు కొత్తూరు వరకు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జంట జలాశయాల చుట్టూ భూముల అభివృద్ధిని 111 జీవో నియంత్రిస్తుందా? ఎందుకు అభివృద్ధి ఇందాక జరగడం లేదు? 111 జీవో రద్దయితే ప్రయోజనాలు ఎలా ఉంటాయి? నిజంగా ఆ 84 గ్రామాల ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిబేట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. రైట్, వెల్కమ్ బ్యాక్. జంట జలాశయాల చుట్టూ భూముల అభివృద్ధిని 111 జీవో నియంత్రిస్తున్నదా? పర్యావరణానికి భవిష్యత్తులో కూడా ముప్పు రాకుండా గ్రామాలను గ్రీన్ జోన్ పరిధిలోకి ఎలా తెస్తారు? 111 జీవో స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలేంటి? మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్ష్యం ప్రకటించిన తర్వాత ఆ 84 గ్రామాల నుంచి ఎలాంటి హర్షాతరేకాలు వ్యక్తమవుతున్నాయి? హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాల పరిధిలో ఉన్న 111 జీవో వల్ల స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? రేపు ఏం జరగబోతుంది? కొత్త ఆల్టర్నేటివ్ వస్తే ఎలాంటి నియమ నిబంధనలు ఉండే అవకాశం ఉంది? దీనిపై మేధోపదమైన చర్చ కొనసాగుతుంది. న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక సర్పంచులు, స్థానిక ఎంపీడీసీలు ఈ జీవో ఎత్తి వేయడం పట్ల ఎత్తి వేయాలని, జీవో రద్దు చేస్తే అనేక సంబరాలు చేసుకుంటామని చెప్తున్నారు. సార్, నిజంగా కూడా జీవో రద్దు అయితే దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలనేది ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తుంది. ఈ అంశంపై ఇవాళ డిబేట్ కొనసాగబోతుంది. ఈ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య గారు. అదేవిధంగా మరికాసేపట్లో 111 జీవో పోరాట సంస్థ కార్యదర్శి కార్తిక్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఫోన్ లైన్లకు వస్తారు. ప్రస్తుతం సామాజికవేత్త, పర్యావరణవేత్త టీ శివప్రసాద్ గారు
శివప్రసాద్ రెడ్డి గారు జూమ్లో ఉన్నారు, వీరితో చర్చ స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను ముందుగా శివప్రసాద్ రెడ్డి గారిని స్టార్ట్ చేస్తాను. శివప్రసాద్ రెడ్డి గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్కారం వెంకట్ గారు. ఎస్, 111 జీవో రద్దు అవుతుందని మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. ఆ 84 గ్రామాల నుంచి కొంత పాజిటివ్ రియాక్షన్స్, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నిజంగా పర్యావరణ పరంగా, మిగిలిన ఇష్యూస్ పరంగా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మొట్టమొదలు ముఖ్యమంత్రి గారు ఇది 4వసారి అసెంబ్లీ సాక్షిగా వారు ఈ 111 జీవోను రద్దు చేసే ప్రయత్నం చేశారు. అంటే వారిపై పాపం ఎంత ఒత్తిడి ఉంది అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయనకు వదిలేస్తే నాకు తెలిసి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులతోనే నీళ్లు తీసుకొచ్చి సస్యశామలం చేయాలనే ఆయన ఆలోచన, సరే దానికి మేము వేరే విధంగా అవి కూడా ఏ విధంగా లెక్క ఒకటి ఉంటే ఒక పక్క దారి తప్పుతా ఉంది కాబట్టి ఆయన ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఈ 111 జీవో జనరల్ గా ఆయన ముట్టుకోడు మాకు తెలిసి. కానీ విపరీతమైన ఒత్తిడి, మీరు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు గాని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల వాళ్లకు ఒక ఆలోచన తీసుకొచ్చారు, భూమి ధరలు పెరుగుతాయి, ఈ 111 జీవో ఎత్తేస్తే మీరు ఏదైతే ఇప్పుడు ఆ 1/4 లో మామూలు కట్టడాలే కట్టాలా, డ్రిప్ గాని మిగతా ఉండి అవి వేయడానికి వీలు లేదు, అంటే బోరు బావులు. ఎందుకంటే ఈ 84 గ్రామాలు ఆ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట, హైదరాబాద్ కు ప్రసిద్ధి గండిపేట నీళ్ళు, ఆ గండిపేట నీళ్ళు తాగి వచ్చిన వాళ్ళం, అవి ఎత్తేద్దాము, మనకు గోదావరి కృష్ణ నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా అని ఒకటి మాట చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఆ 84 గ్రామాల పైన క్యాచ్మెంట్ ఏరియాస్ అంటాం, వర్షాలు ఎక్కడైతే పడతాయో అక్కడ నుంచి మొత్తం నీరు అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది. అంత బ్యూటిఫుల్ ఆ వ్యవస్థ. అప్పుడు విశ్వేశ్వరయ్య గారు 1914 సమయంలో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ ను ఏ విధంగా కాపాడాలి అని గొలుసు కట్టు చెరువులను నిర్మించుకుంటూ ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మనకు తాగునీటి వసతిని అంటే స్టోరేజ్ ట్యాంక్స్ గా పొద్దున విపరీతమైన ఒత్తిడి, వర్ష ప్రభావం ఉన్నా కూడా మళ్ళా హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో ముంపుకు గురి కాకూడదు అనే ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి ప్రణాళికను, దాన్ని కాలక్రమేణా అన్యాక్రాంతమై దాని పెద్ద ఎత్తున దాన్ని కాలదృశ్య. రైట్, వెల్కమ్ బ్యాక్. జంట జలాశయాల చుట్టూ భూముల అభివృద్ధిని 111 జీవో నియంత్రిస్తున్నదా? పర్యావరణానికి భవిష్యత్తులో కూడా ముప్పు రాకుండా గ్రామాలను గ్రీన్ జోన్ పరిధిలోకి ఎలా తెస్తారు? 111 జీవో స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలేంటి? మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్ష్య ప్రకటించిన తర్వాత ఆ 84 గ్రామాల నుంచి ఎలాంటి హర్షాత రేఖలు వ్యక్తమవుతున్నాయి? హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాల పరిధిలో ఉన్న 111 జీవో వల్ల స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? రేపు ఏం జరగబోతుంది? కొత్త ఆల్టర్నేటివ్ వస్తే ఎలాంటి నియమ నిబంధనలు ఉండే అవకాశం ఉంది? దీనిపై మేధోపదమైన చర్చ కొనసాగుతుంది, న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక సర్పంచులు, స్థానిక ఎంపీడీసీలు ఈ జీవో ఎత్తి వేయడం పట్ల ఎత్తి వేయాలని, జీవో రద్దు చేస్తే అనేక సంబరాలు చేసుకుంటామని చెప్తున్నారు. సార్, నిజంగా కూడా జీవో రద్దు అయితే దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలనేది ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తుంది. ఈ అంశంపై ఇవాళ డిబేట్ కొనసాగబోతుంది. ఈ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు చేవేళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య గారు, అదేవిధంగా మరికాసేపట్లో 111 జీవో పోరాట సంస్థ కార్యదర్శి కార్తిక్ రెడ్డి గారు జాయిన్ అవుతారు, ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఫోన్ లైన్లోకి వస్తారు, ప్రస్తుతం సామాజికవేత్త, పర్యావరణవేత్త టీ శివప్రసాద్ గారు శివప్రసాద్ రెడ్డి గారు జూమ్లో ఉన్నారు, వీరితో చర్చ స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను ముందుగా శివప్రసాద్ రెడ్డి గారిని స్టార్ట్ చేస్తాను. శివప్రసాద్ రెడ్డి గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్కారం వెంకట్ గారు. ఎస్, 111 జీవో రద్దు అవుతుందని మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. ఆ 84 గ్రామాల నుంచి కొంత పాజిటివ్ రియాక్షన్స్, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నిజంగా పర్యావరణ పరంగా, మిగిలిన ఇష్యూస్ పరంగా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మొట్టమొదలు ముఖ్యమంత్రి గారు ఇది 4వసారి అసెంబ్లీ సాక్షిగా వారు ఈ 111 జీవోను రద్దు చేసే ప్రయత్నం చేశారు. అంటే వారిపై పాపం ఎంత ఒత్తిడి ఉంది అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయనకు వదిలేస్తే నాకు తెలిసి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులతోనే నీళ్లు తీసుకొచ్చి సస్యశామలం చేయాలనే ఆయన ఆలోచన, సరే దానికి మేము వేరే విధంగా అవి కూడా ఏ విధంగా లెక్క ఒకటి ఉంటే ఒక పక్క దారి తప్పుతా ఉంది కాబట్టి ఆయన ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఈ 111 జీవో జనరల్ గా ఆయన ముట్టుకోడు మాకు తెలిసి. కానీ విపరీతమైన ఒత్తిడి, మీరు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు గాని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల వాళ్లకు ఒక ఆలోచన తీసుకొచ్చారు, భూమి ధరలు పెరుగుతాయి,
ఈ 111 జీవో ఎత్తేస్తే మీరు ఏదైతే ఇప్పుడు ఆ 1/4 లో మామూలు కట్టడాలే కట్టాలా, డ్రిప్ గానీ మిగతా ఓన్లీ అవి వేయడానికి వీలు లేదు, అంటే బోరు బావులు. ఎందుకంటే ఈ 84 గ్రామాలు ఆ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట్, హైదరాబాద్ కు ప్రసిద్ధి గండిపేట్ నీళ్ళు, ఆ గండిపేట నీళ్ళు తాగి వచ్చిన వాళ్ళం, అవి ఎత్తేద్దాము, మనకు గోదావరి కృష్ణ నుంచి నీళ్లు వస్తున్నాయి కదా అని ఒక మాట చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఆ 84 గ్రామాల పైన క్యాచ్మెంట్ ఏరియాస్ అంటాం, వర్షాలు ఎక్కడైతే పడతాయో అక్కడ నుంచి మొత్తం నీరు అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది. అంత బ్యూటిఫుల్ ఆ వ్యవస్థ. అప్పుడు విశ్వేశ్వరయ్య గారు 1900 వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ ను ఏ విధంగా కాపాడాలి అని గొలుసు కట్టు చెరువులను నిర్మించుకుంటూ ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మనకు తాగునీటి వసతిని అంటే స్టోరేజ్ ట్యాంక్స్ గా పొద్దున విపరీతమైన ఒత్తిడి వర్ష ప్రభావం ఉన్నా కూడా మళ్ళా హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో ముంపుకు గురి కాకూడదు అనే ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి ప్రణాళికను దాన్ని కాలక్రమేణా అన్యాక్రాంతమై దాని పెద్ద ఎత్తున దాన్ని కాలదృశ్య ప్రయత్నంలోనే అప్పుడు ఆ కాలంలో తెలుగుదేశం పార్టీ గాని వాళ్ళు జీవో 111 తద్వారా ఈ జలాశయాలకు ముక్కు రాకూడదు, హైదరాబాద్ కు వరదలు రాకూడదు అని ఒక మంచి ఆలోచనతో వారు తీసుకొచ్చినటువంటి దానిపై ప్రతిసారి ఏదో ఒక ఈ గౌరవ ముఖ్యమంత్రి గారే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఇది 4వ సారి, అంటే ఆయన మీద ఎంత ఒత్తిడి ఉందో మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒకటే చెప్తాను మీకు, ఇది పోవడం వలన హైదరాబాద్ కు ఇప్పుడు చూస్తున్నారు ఈ రోజు మార్చ్ ఇప్పుడు మనది 16-17 తారీఖు ఎంత విపరీతమైనటువంటి వేడి. ఇంతకు ముందు హైదరాబాద్ కు ఎండాకాలం మొత్తం దేశం నుంచి వచ్చేవాళ్ళు, భాగంకర్ రాజ్ తర్వాత అంత చల్లగా ఉండేది, గొలుసుకట్టు చెరువుల ద్వారా, నిత్యం చెట్ల ద్వారా, ప్లస్ ఈ రంగారెడ్డి జిల్లా కూడా ప్రసిద్ధి దేనికి, పంటలకు. ఎటువంటి పంటలు, పూలు, మామూలుగా మనకు వచ్చే ఫలాలు పెద్ద ఎత్తున, ఇంత పెద్ద ఎత్తున మహానగరం అయినప్పుడు నిజంగా ఆ పంటలలో ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత కూడా అదే పూలు ఫలాలు ఉండింటే పెద్ద ఎత్తున మనము ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఆ రోజు కూడా మీరు చూశారు, ఒకటే ఉదాహరణ చెప్తాను మీకు, విమానాశ్రయం ఏదైతే తీసుకొచ్చారో ఆ రోజు మన వాళ్లతో తీసుకున్న భూములు పెద్ద ఎత్తున ఎన్నో రేట్లు తీసుకున్నారు. ఆ రోజు వచ్చిన డబ్బుతో వాళ్ళు సంబరాడబడి గొలుసులు వేసుకొని చైన్లు పెట్టుకొని ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది? అయ్యా భూమి ఉంటే నిత్య కాలం బతకొచ్చు, అందుగురించే కదా కేసీఆర్ గారు రైతు బంధు అని, రైతన్న రాజ్యం అని చెప్తున్నప్పుడు ఈ భూములకు రెక్కలు వస్తే ఉన్న పొలంగా అన్ని పోతే ఆ భూమి పోయిన తర్వాత రేపు ఏ విధంగా బతకాలా? ఒకటి, హైదరాబాదు ప్రపంచంలోనే రాజధాని చుట్టూ అడవి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంది, సచ్ బ్యూటిఫుల్ ఏరియా, ఏ రాజధానికి లేదు. అటువంటి భూములను కలిగినటువంటి స్థలం రంగారెడ్డి. సుప్రసాద్ గారు, వాట్ ఇస్ ఆల్టర్నేటివ్, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆల్టర్నేటివ్ ఇక్కడ సింపుల్ అండి, మీరు అన్నట్టు ఆ గ్రామాలు నిజంగా దీని వల్ల రెక్కలు వచ్చినాయి ఇప్పుడు ధరలకు కూడా పెద్ద ఎత్తున, కానీ మీరు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడితే తనంతకు తానే వచ్చి ఈ ట్యాంక్స్ నిండేటివి. ఇప్పుడు కాళేశ్వరం కానీ మీరు కృష్ణ కానీ లిఫ్ట్ చేసి ఇక్కడికి తీసుకురావాలి, మధ్యలో కొద్ది దగ్గర నుంచి గ్రావిటీ అంటున్నారు ముఖ్యమంత్రి, కానీ దానికి అయ్యే ఖర్చు ఏంది? ఇప్పుడు ఇక్కడ మామూలుగా సహజ సిద్ధంగా వర్షాలు పడితే ఆటోమేటిక్ గా నీకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండిపోతాయి. రెండవది, అక్కడ క్యాచ్మెంట్ ఏరియా అంటే బోర్లు వేయొద్దని ఎందుకు చెప్పారు అంటే బావులు దొరుకుకోవచ్చు అన్నారు, బావులలో నీళ్లు ఊరుతాయి, బోర్లు ఏం చేస్తారు, పెట్టి ఇష్టం వచ్చినట్టు సక్ చేస్తారు. ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల అంతా తెలంగాణ వాసులు కాదండి, తెలంగాణ వాసుల నుంచి భూములు పెద్ద ఎత్తున ఎవరు కొన్నారు మీరు లెక్కేయండి, నేను అదే కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, భూములు ఎవరు కొన్నారు? జీవో రద్దు చేయాలని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు, రాజశేఖర గారు హామీ ఇచ్చారు, కేసీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు, అది హామీ అమలు కాబోతుంది. అంటే రద్దు చేయడం వల్ల నష్టం ఏంటి అంటున్నా నేను? రద్దు చేయడం వల్ల ఇదే నష్టం, ఫస్ట్ పర్యావరణంగా హైదరాబాద్ లో ఇప్పుడు మీరు రద్దు చేస్తే ఇప్పుడున్న టెంపరేచర్స్ ఈ రోజు మార్చి 17కు ఎంత విపరీతమైనటువంటి వేడి, అక్కడే ఆల్రెడీ కట్టడాలు ఉన్నాయి, సిమెంట్ కట్టడాలు, మీకున్నటువంటి మంచి పంటల పొలాల మధ్యలో సిమెంట్ కట్టడాలు, రియల్ ఎస్టేట్స్ వస్తే రేపు మనకు తినడానికి ఏముంటుంది? మీరు నారాయణఖేడ్ లాంటి ప్రాంతంలో కూడా ఈ రోజు చూడండి, ఆల్టర్నేటివ్ ప్రభుత్వం చూపిస్తుంది కదా రద్దు చేస్తే. ఒక్క నిమిషం, ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత 84 గ్రామాల నుంచి చాలా సీరియస్గా హర్షయాత్ర వ్యక్తమవుతున్నాయి, మీరు కూడా ఆ కాన్షియన్స్ నుంచి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఆ 111 జీవో సమస్య కూడా
మీకు ప్రతి గ్రామ సర్పంచ్, ప్రతి గ్రామ ఎంపీడీసీ, ప్రతి వార్డు మెంబర్ కూడా 111 జీవో 111 జీవో అంటున్నారు. మొన్న ఎన్నికల్లో కూడా మీరు అదే హామీ ఇచ్చినారు. చేవెళ్ళ నియోజకవర్గంలో, రాజేంద్ర నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల్లో కూడా 84 గ్రామాలకు ఇది గుదిమండల అంటే సమస్య. మరి చిన్న చిన్న రైతులు వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే పర్యావరణాన్ని కాపాడుతూ ఈ యొక్క 111 జీవోని తీసి పర్యావరణాన్ని కాపాడుతూ ఆ లేక్లను గ్రీనరీగా డెవలప్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్తో ఇలా గతం లోపల జంట నగరాలకు జంట జలాశయాల ద్వారా తాగునీరు అందిస్తున్నటువంటి సందర్భం ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, గోదావరి జలాలు వచ్చినాయి, కృష్ణా జలాలు వచ్చినాయి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు అందించే కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఈ నీళ్లు ఇది కాకుండా మళ్ళీ సుంకిశాలకు వెళ్ళి మళ్ళీ ఆల్టర్నేటివ్ వేరే తాగునీటి సమస్య కోసం తీర్చడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి చర్యలు చేపడుతుంది. కాబట్టి ఇంకొక 100 సంవత్సరాల దాకా హైదరాబాద్ ప్రాంతానికి నీళ్లు నీటి కొరత లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి గారు సంకల్పించి ఇలా 111 జీవోలు ఉన్న రెండు లేకులు, ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్, రెండు చెరువులను కూడా గ్రీనర్ కాపాడుకుంటూ పర్యావరణాన్ని దెబ్బతినకుండా 0.5 కిలోమీటర్ లోపల ఏ విధమైన డెవలప్మెంట్ చేయాలి, కిలోమీటర్ తర్వాత ఏ విధమైన డెవలప్మెంట్ చేయాలి, మరి 1-2 కిలోమీటర్స్ తర్వాత ఏ విధమైన డెవలప్మెంట్ గ్రీనర్ డెవలప్మెంట్ చేయాలనే కాన్సెప్ట్తో ఇలా ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజేంద్ర నియోజకవర్గంలోని 84 గ్రామాల రైతులను ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ 111 జీవో ఎత్తేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చినందుకు మా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. టేక్ ఏ బ్రేక్. రైట్, వెల్కమ్ బ్యాక్. జంట జలాశయాల చుట్టూ భూముల అభివృద్ధిని 111 జీవో నియంత్రిస్తున్నదా? పర్యావరణానికి భవిష్యత్తులో కూడా ముప్పు రాకుండా గ్రామాలను గ్రీన్ జోన్ పరిధిలోకి ఎలా తెస్తారు? 111 జీవో స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలేంటి? మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్ష్య ప్రకటించిన తర్వాత ఆ 84 గ్రామాల నుంచి ఎలాంటి అర్షాత రేఖలు వ్యక్తమవుతున్నాయి? హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాల పరిధిలో ఉన్న 111 జీవో వల్ల స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? రేపు ఏం జరగబోతుంది? కొత్త ఆల్టర్నేటివ్ వస్తే ఎలాంటి నియమ నిబంధనలు ఉండే అవకాశం ఉంది? దీనిపై మేధోపదమైన చర్చ కొనసాగుతుంది. న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక సర్పంచులు, స్థానిక ఎంపీడీసీలు ఈ జీవో ఎత్తి వేయాలని జీవో రద్దు చేస్తే అనేక సంబరాలు చేసుకుంటామని చెప్తున్నారు. సార్, నిజంగా కూడా జీవో రద్దు అయితే దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలనేది ప్రభుత్వం సీరియస్గా కసరత్తు చేస్తుంది. ఈ అంశంపై ఇవాళ డిబేట్ కొనసాగబోతుంది. ఈ డిబేట్లో పార్టిసిపేట్ అయ్యారు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు. అదేవిధంగా మరికాసేపట్లో 111 జీవో పోరాట సంస్థ కార్యదర్శి కార్తీక్ రెడ్డి గారు జాయిన్ అవుతారు. ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఫోన్ లైన్లకు వస్తారు. ప్రస్తుతం సామాజికవేత్త, పర్యావరణవేత్త టీ శివప్రసాద్ గారు, శివప్రసాద్ రెడ్డి గారు జూమ్లో ఉన్నారు. వీరితో చర్చ స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను ముందుగా శివప్రసాద్ రెడ్డి గారిని స్టార్ట్ చేస్తాను. శివప్రసాద్ రెడ్డి గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్కారం వెంకట్ గారు. ఎస్, 111 జీవో రద్దు అవుతుందని మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. ఆ 84 గ్రామాల నుంచి కొంత పాజిటివ్ రియాక్షన్స్, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నిజంగా పర్యావరణ పరంగా, మిగిలిన ఇష్యూస్ పరంగా ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మొట్టమొదలు ముఖ్యమంత్రి గారు ఇది 4వసారి అసెంబ్లీ సాక్షిగా వారు ఈ 111 జీవోను రద్దు చేసే ప్రయత్నం చేశారు. అంటే వారిపై పాపం ఎంత ఒత్తిడి ఉంది అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయనకు వదిలేస్తే నాకు తెలిసి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులతోనే నీళ్లు తీసుకొచ్చి సస్యశామలం చేయాలనే ఆయన ఆలోచన, సరే దానికి మేము వేరే విధంగా అవి కూడా ఏ విధంగా లెక్క ఒకటి ఉంటే ఒక పక్క దారి తప్పుతా ఉంది కాబట్టి ఆయన ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఈ 111 జీవో జనరల్ గా ఆయన ముట్టుకోడు మాకు తెలిసి. కానీ విపరీతమైన ఒత్తిడి, మీరు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల వాళ్లకు ఒక ఆలోచన తీసుకొచ్చారు. భూమి ధరలు పెరుగుతాయి, ఈ 111 జీవో ఎత్తేస్తే మీరు ఏదైతే ఇప్పుడు ఆ 1/4 లో మామూలు కట్టడాలే కట్టాలా, డ్రిప్ కానీ మిగతా ఓన్లీ అవి వేయడానికి వీలు లేదు, అంటే బోర్ బావులు. ఎందుకంటే ఈ 84 గ్రామాలు
ఆ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అంటే గండిపేట్, హైదరాబాద్ కు ప్రసిద్ధి గండిపేట్ నీళ్ళు, ఆ గండిపేట నీళ్ళు తాగి వచ్చిన వాళ్ళం, అవి ఎత్తేద్దాము, మనకు గోదావరి కృష్ణ నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా అని ఒకటి మాట చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఏమి అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు ఆ 84 గ్రామాల పైన క్యాచ్మెంట్ ఏరియాస్ అంటాం, వర్షాలు ఎక్కడైతే పడతాయో అక్కడ నుంచి మొత్తం నీరు అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది. అంత బ్యూటిఫుల్ ఆ వ్యవస్థ. అప్పుడు విశ్వేశ్వరయ్య గారు 1900 సమయంలో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ ను ఏ విధంగా కాపాడాలి అని గొలుసు కట్టు చెరువులను నిర్మించుకుంటూ ఈ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ మనకు తాగునీటి వసతి అంటే స్టోరేజ్ ట్యాంక్స్ గా రేపొద్దున విపరీతమైన ఒత్తిడి వర్ష ప్రభావం ఉన్నా కూడా మళ్ళా హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో ముంపుకు గురి కాకూడదు అనే ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి ప్రణాళికను దాన్ని కాలక్రమేణా అన్యాక్రాంతమై దాని పెద్ద ఎత్తున దాన్ని కాలదృశ్యంలోపల శంషాద మండలం లోపల ఉన్నటువంటి త్రివం జీవో ఉన్నటువంటి భూముల యజమానులందరూ కూడా వాళ్ళు సంతోషంగా హర్షం వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు 111 జీవోను ఎత్తేయడం చాలా సంతోషకరం. కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఈ 111 జీవో ఒక ఎకరం అమ్మాలన్నా కొనాలన్నా ఇల్లీగల్ అని చెప్పేసి కూలగొట్టడం జరుగుతుంది. అందుగురించి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు 111 జీవో తీయడం పేద ప్రజలకు చాలా సంతోషకరం. దీనికి మా మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు కేసీఆర్ గారికి, మా ఎమ్మెల్యే ప్రకాశన్న గారికి. నిన్న మీరు అసెంబ్లీలో విన్నారు, ముఖ్యమంత్రి గారు 111 జీవో మీద ఎంతో శుభవార్త తెలియడం జరిగింది. ఇది దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఈ సమస్యని మేము పోరాడడం జరుగుతుంది. 84 గ్రామాలు 7 మండలాలు దీనికి 111లో ఉండడం జరుగుతుంది. పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, ఇక్కడ డెవలప్మెంట్ కోరాలని జరగాలని మేము కూడా ఎంతో కోరుతున్నాం. రైట్, ఇవి 24 గ్రామాలకు సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధుల బైట్స్, రైతుల బైట్స్ కూడా ఉన్నాయి. వారు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఈ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి కార్తిక్ రెడ్డి గారు ఇప్పుడే లైవ్ డిబేట్లో జాయిన్ అయ్యారు. కార్తిక్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీరు కూడా చెన్నై గ్రీన్ పిల్లర్కు వెళ్ళారు, అనేక పోరాటాలు చేశారు. 111 జీవో రద్దు అనగానే ఎందుకు ఈ రాజకీయ రాద్ధాంతం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఫస్ట్ మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి వెంకట్ గారు, రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి ఒక 2 నిమిషాలు ఆ ప్రాంత ప్రజల గురించి ఆలోచన చేద్దాం. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చర్చ పెడుతున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ అజెండా ఏంది, మనం రెండో పెట్టుకుందాం చర్చ. 25 సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజలు రెండో తరం సిటిజన్స్ అంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా పౌరులుగా అక్కడ బతుకుతున్నారా లేదా అని వాస్తవం ఒకసారి ఆలోచించి, దేశంలో ఎక్కడ లేని నిబంధనలు మా ప్రాంతంలో ఎందుకు ఉండాలని ఒకటి ఆలోచన చేయండి. ఆ రోజు జనాభా దాదాపు 100,000 మంది ఉంటే, ఉదాహరణకు ఈరోజు 5 లక్షలకి చేరుకున్నారు. ఎక్కడ లేని గ్రామకంఠం రిస్ట్రిక్షన్స్ మా కాడ ఎందుకు ఉండాలి? ఎక్కడ లేనట్టు నా ఆస్తి నా భూమి తీసుకుపోయి బ్యాంకులో పెడితే నాకు లోన్ వచ్చేటట్టు ఉండాలి కదా, నాకు అధికారం ఉందా లేదు? మా కనీసం మా భూములు బ్యాంకులలో పెట్టుకొని కూడా పనికిరానంత ఖరాబుగా ఎందుకు ఉండాలని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ కోణంలో ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు చాలాసార్లు మనకు చెప్పిన విషయాలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో సమేక పాలకులు వాళ్ళ అవసరాల కోసం, ఆ ప్రాంతం అవసరాల కోసము, బాగోగుల కోసము మన ప్రాంతాన్ని చాలా విధాలుగా నాశనం చేశారు. ఎన్నో పనికిరాని జియోలు నిబంధనలు మన ప్రాంతంలో పెట్టి హైదరాబాద్ కోసమో లేకపోతే ఆనాడు వాళ్ళ ప్రాంతం కోసమో ఎన్నో నిబంధనలు పెట్టారు. ఉద్యమంలో సార్ చెప్పుడు చూసాం, మనం అందరం కూడా అది చూసాం ఉద్యమంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ పాత సమైక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ అనువాయాలన్నీ కూడా పోవాల్సిన అవసరం ఉన్నదా లేదా, దానికి రిప్రజెంటేటివ్గా 111 జియో ఉన్నదా లేదా అని మనం ఒకసారి మనం చర్చ పెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్పష్టంగా ఏం చెప్పారు, దిస్ ఇస్ అ రిడండెంట్ జియో, అంటే దీని అవసరం తీరిపోయింది. దాన్ని చెప్పుకుంటూనే రెండు చెరువులను నాశనం చేస్తాం, దీన్ని కలుషితం చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పలేరు. ఇక్కడ ఈ దేశం కాపాడుతూనే, ఈ దేశంలో ది ఓన్లీ స్టేట్ వేర్ ద ఫారెస్ట్ కవర్ హెస్ ఇంక్రీస్డ్ ఇంత ఫాస్ట్గా అంటే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ అనే స్కీమ్ తీసుకొని గొలుసుగట్టు చెరువులను అభివృద్ధి చేసుకోవాలో, సంరక్షించుకోవాలో, కాపాడుకోవాలని ఆలోచన చేసి ఎన్నో వేల కోట్లతోనే ఆ రోజు మనం చెరువులని సంరక్షించుకున్నాం. అట్లాంటి ఆలోచన ముఖ్యమంత్రి నిజాన్ని కూడా ఎంత గొప్పగా చెప్పారు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గురించి. ఆ రోజు నిజాంని గుర్తు చేసుకుంటూ, విశ్వేశ్వరయ్య గారిని గుర్తు చేసుకుంటూ ఈ రెండు చెరువులు హైదరాబాద్ని కాపాడాయి, వీటిని కాపాడుకోవాలని ఒక అది మన బాధ్యత అన్నారు. తాపత్రయం సార్లా కనిపించింది. సో దీన్ని తప్పు ఉద్దేశంతో చూసేవాళ్ళు, తప్పు కోణంతో మాట్లాడే వాళ్ళు, రాజకీయ కోణం తప్ప ఇంకోటి లేదు. అంటే మంచి చేస్తున్నప్పుడు ఇక చూసిన వాళ్ళు చేయలేదనాలి,
చేస్తున్నప్పుడు లేదు ఎందుకు చేస్తున్నట్టు ఇంకో వేరే కారణం ఉందని చూపించాలి. ఈరోజు రాజకీయ కోణం ఏం లేదండి, అక్కడ ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు మా ప్రకాశన్న ఒక ఎమ్మెల్యే మా యాదన్న ఒక ఎమ్మెల్యే పెద్ద గొప్ప మెజార్టీతో గెలిచిండ్రు. మళ్ళీ ఇంకా రాజకీయ ఎంపీ గారు కూడా గెలిచారు కదా ఎలక్షన్స్ లో. సో ఏం దాంట్లో ఇంకా రాజకీయ కోణం ఏముంది, ఆర్థిక కోణం అంట. మొన్న ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ఏంటది ఈ ఈ ప్రాంతంలో ఉన్న ల్యాండ్ రిలీజ్ చేస్తే బాగా రియల్ ఎస్టేట్ జరుగుతుందంట, జరిగిన రియల్ ఎస్టేట్తో తెలంగాణ రాష్ట్రానికి బాగా ఆదాయం పెరుగుతుందంట. ఒక విషయం ఎంత అంటే వాళ్ళ ఆలోచన ఎంత చిన్నగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దాదాపు 14-15% జీడిపి గ్రోత్ లాస్ట్ 8 ఇయర్స్. ఇప్పటికే ఇప్పటి వరకు దేశంలో ఇటువంటి రాష్ట్రమే లేదు. మనం మనకు సంపాదించుకుంటూ దేశాన్ని కూడా సంపాదించి పెడుతున్నాం. అంత గొప్పగా రాష్ట్రం మనం నడుస్తున్నప్పుడు ఈ ప్రాంతం చిన్న ప్రాంతంలో జరిగిన వ్యాపారంతోనే రాష్ట్రం నడుస్తుందని చెప్పడం ఎంత మేరకు కరెక్ట్? ఇది ఏదో అజెండా బేస్డ్ కానీ ఎందుకు పాజిటివిటీ కోణం విపక్షాల్లో కనిపించట్లేదు నాకు? అంటే ప్రపంచంలో దేనైనా క్రియేట్ చేయొచ్చు కానీ భూమిని క్రియేట్ చేయలేము, భూమిని సృష్టించలేమని సీఎం గారు పదే పదే అనేక సందర్భాలు అంటున్నారు. అంటే అలా భూమిని సద్వినియోగం చేసుకోవాలంటే ముందరి కాలాలకు బంధాలు ఉండొద్దు, ఇవన్నీ క్లియర్ అయిపోవాలి. మనం రోజులు మారుతున్న కొద్దీ కాలాలు చట్టాలు ఇవన్నీ కూడా మనం అన్ని మన చేతుల పని కాబట్టి ప్రజలకు అనుగుణంగా మారాలని అంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు ఈ కోణంలో ఆలోచించడం? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో ఏమో కుస్తీ అంటారు, తెలంగాణకు వచ్చే వరకు దోస్తీ అంటారు. ఈ అంశంలో అయినా వాళ్ళకు ఒక ఫిలాసఫీ లేదు, ఒక ఎజెండా లేదు, ఒక సిద్ధాంతం లేదు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. దాంట్లో మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? అసలు మనం మాట్లాడేది ప్రజల కోసమా లేదా ఇది సమాజానికి నిజంగా ఇది మంచి జరుగుతుంది ఆలోచనలు ఎవరికీ లేదు. ఈరోజు మేము పదే పదే అంటున్నాం, ముఖ్యమంత్రి గారు మా ప్రాంత ప్రజలను ఉద్దేశించి మదిలో పెట్టుకొని తీసుకున్నటువంటి నిర్ణయం 111 జియోని ఎత్తివేస్తామని చెప్పడం, అది ఈరోజు మేము చాలా సంతోషంగా గర్వంగా చెప్తున్నాం, ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్, ఏం చెప్తారు యాదయ్య గారు, మీ గ్రామ ప్రజాప్రతినిధి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది మన సార్ మాట్లాడిన తర్వాత? మా నియోజకవర్గంలోని ప్రజలందరూ 84 గ్రామాల ప్రజలు. ఇప్పుడు గ్రామ పంచాయతీలు కొత్తగా అయినాయి కానీ 84 గ్రామాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, వీళ్ళు పర్యావరణం దెబ్బతింటుంది, పర్యావరణం దెబ్బతింటుంది. ఇంతకుముందు ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ ఇబ్బంది ముబ్బడిగా వంతుకు గ్రీనరీ చెట్లు పెట్టాలి, చెట్లు నాటాలి, ఏదో ఎక్కడ పెట్టింది లేదు చేసింది లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు తెలంగాణకు హరితహార కార్యక్రమం తీసుకొని గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రీనరీ డెవలప్ చేసి మరి పర్యావరణాన్ని కాపాడుతున్నటువంటి సందర్భం. ప్రతి గ్రామంలో కూడా ఇలా నర్సరీలు ఉన్నాయి, పల్లె ప్రకృతి వనాలు ఉన్నాయి, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాయి, ఈ లేఖలను ఎందుకు కాపాడుకోలేము? ఆ దృష్టితోనే ఇలా ముఖ్యమంత్రి గారు ఈ 2 లేఖలను కూడా పర్యావరణంతో గ్రీనరీ డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ చెరువులకు ఎలాంటి అఘాతం కలగకుండా మరి దాన్ని గ్రీనరీ డెవలప్మెంట్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తో ఇలా తెలంగాణ కరెక్ట్గా. అంటే పర్యావరణ వేత్తలు ఒక్కసారిగా అంటే దానిలో ఇంటెలిజెన్స్ కూడా ఉన్నారు, వారు కూడా కొంత పాజిటివ్ కోణంలో ఆలోచిస్తున్నారు, కానీ పర్యావరణం దెబ్బతింటుంది అని ఒక మూస విధానాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు విచిత్రం ఏంటంటే ఎక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నవాళ్ళు, బాంబేలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఇక్కడ చెరువులు ఏముంటో తెలియదు, ఎక్కడుందో తెలియదు, అయ్యో ముఖ్యమంత్రి గారు పర్యావరణం దెబ్బతీసే నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారికి ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, ఇంకేది స్పష్టం చేయకుండా మీరు ఎలా డిసైడ్ చేస్తారు పర్యావరణం దెబ్బతింటుందని అంటున్నారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో చర్చ పెట్టుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకపోతే బాగుంటుంది. ఎక్స్పర్ట్ కమిటీ అభిప్రాయం అంటే తీసేయడం పెట్టడం ఉండదు వెంకట్ గారు. ఎత్తు పొలాలు ఏంటి, ఫలానా గ్రామం ఈ ఇక్కడ పడుతున్న వర్షపు నీరు ఈ చెరువుకు చేరుకుంటుందా లేదా, అక్కడ ఉన్న నాలా అసలు దాని సైజ్ ఏంటి, దాని ఇన్పుట్ ఎంత, దాని ఎగ్జిట్ ఎంత, ఇదంతా కూడా ఒక శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత సమర్పిస్తారు. ఆ దాన్ని బట్టే నిర్ణయం ఉంటుంది, కానీ ఎస్ఆర్ నో అనేది ఉండదు. దీని పర్యావరణాన్ని కాపాడాలనేది ఫస్ట్ ప్రయారిటీ విషయం గుర్తుపెట్టుకోవాలండి. దీని మీ అపో ఎవరైతే ప్రజలకి జనాల మైండ్లో ఉన్నదో లేదా తయారు చేయాలని మీరు ట్రై చేస్తున్నారో నేను మీకు చెప్తున్నాను, మాకే కానీ యాదన్నకే కానీ మాకే కానీ మాకనే అభిమానం మీకు ఆ చెరువుల మీద ఉండదు. ఎవరైతే పర్యావరణ వేత్తలు ఈరోజు కొత్తగా వచ్చి మాట్లాడుతున్నారో మాకు ఆ చెరువులు పడ్డ అభిమానం, మాకు ఆ డైమండ్లు కావాలని లేదు, అది మురికి కాలువ కావాలని మాకు కూడా లేదు, అవిటిని కాపాడుకోవాలని ఫస్ట్ ప్రయారిటీ మాది. కానీ అవిటితో పాటు మా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా పెంచాలనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్, 1996లో పురుడు పోసుకున్న ఆ జీవో ఇప్పుడు రద్దు కావాల్సిన అవసరం ఉందా లేదా, రద్దు అయ్యేంత వరకు రద్దు కావాల్సిన అవసరం ఉందని గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కార్తిక్ రెడ్డి వారి బృందం ఎందుకు ఎన్నిసార్లు చెన్నై వెళ్ళింది, వివరాలు బ్రేక్ తర్వాత
తీసుకుందాం, టేక్ ఎ బ్రేక్. ఎస్, జనహితం కోసం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో 111 జీవో మీద మాట్లాడారు. రద్దు చేస్తాము, సమీక్షిస్తాము, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని చెప్పారు. దాని తర్వాత 24 గ్రామాల్లో వారి మూడు ఎలా ఉంది ఒకసారి సాదాసీదా జనం బయటకు ఒకసారి చూద్దాం. రైతుల ఏమంటున్నారో, వారి స్పందన ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మంచి నిర్ణయం తీసుకున్నాడు, ప్రజలకు చాలా లాభదాయకంగా ఉంది, అన్ని విధాలుగా చాలా మంచి నిర్ణయం సార్. చాలా సంతోషకరంగా చాలా హ్యాపీగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు జనాలు. కేసీఆర్ గారికి పాలాభిషేకాలు చేస్తున్నారు, గ్రామ గ్రామాన పాలాభిషేకాలు చేస్తున్నారు. కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పిన ప్రకారం త్రిభువన జీవో తీసేస్తామంటే చాలా హర్షిస్తున్నారు. మాకు ఏదో గొప్ప ఏదో పండుగ వాతావరణం మా మైనబాద్ మండలంలోనే కానీ 84 గ్రామాలలో కూడా వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ గారికి మీద ఒక నమ్మకం ఉంది. గత ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ కేసీఆర్ గారు త్రిభువన జీవో తీస్తా, నేను వస్తా మీ దగ్గరికి వచ్చి నేను పండుగ చేసుకుంటానని చెప్పిండు. అన్ని గ్రామాల ప్రజలు, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ప్రజానాయకులు కానీ, అన్ని పార్టీల వాళ్ళు హర్షిస్తున్నారు. ఇప్పుడు మాకు ఈ కేసీఆర్ గారు మంచిగా ఆనందమైన పని తీసేస్తామంటే మాకు అంత ఆనందంగా ఉన్నది. కేసీఆర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. త్రిభువన జీవోలో ఏం చేయలేము. ఇప్పుడు గ్రామ కంఠం అనేది 70 సంవత్సరాల కింద ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి ప్రజలు 4 గంటలు 5 గంటలు పెరుగుతారు. మనం గ్రామ కంఠం పక్కకి ఇల్లు కట్టుకోవాలి, సొంత పొలంలో ఇల్లు కట్టుకోవాలన్నా కానీ పర్మిషన్ ఉండదు. ఏది ఫంక్షనల్ కట్టలేము, ఒక ఏది కట్టలేము. ఇప్పుడు ఇది ఎత్తేస్తే పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. మనం హైదరాబాద్కు దగ్గరున్నాం కాబట్టి దాదాపు 2 లక్షల ఎకరాలు కనీసం 84 గ్రామాలకు విముక్తి జరుగుతుంది. దీనికి పూర్తిగా కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతూ, ఒక ఆడవిల్ల పెళ్లి చేయాలంటే ఒక 50 లక్షలు అవుతాయి. ఎకరా భూమి అమ్ముకున్నా కూడా పెళ్లి కావడం లేదు, ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కాదు. చాలా ఇబ్బందులు అవుతారు, మా పిల్లలు చదవడం కూడా చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. అందుకే కేసీఆర్ ఈరోజు కేసీఆర్ పుణ్యంలో త్రిభువన జీవో తీసేస్తే కేసీఆర్కు చాలా అభినందనంగా అందరికీ కూడా మా మండలి తరఫున చాలా కృతజ్ఞతలు. మా రైతులందరూ ఆనందంగా పండుగ పలుకుతామని కోరుకుంటాం. రైట్, అది 84 గ్రామాల నుంచి రైతులు, గ్రామాల నుంచి సర్పంచ్లు, ఎంపీడీసీలు అభిప్రాయం చేస్తున్న అభిప్రాయాలు. కార్తిక్ రెడ్డి గారు, మీరు వారి అభిప్రాయానికి తగ్గట్టుగానే 4 ఇళ్ల క్రితం మీరు చెన్నై వెళ్ళారు, వాదిస్తూ ఉన్నారు. మీ పోరాటానికి ఫలితం వస్తుంది అనుకుంటున్నారా? అంటే మీరు ఏ ఎజెండాతోటి ఆ జీవోను ఎందుకు మార్చాలి అని ఒక సహేతుకమైన కారణాలు చెప్పగలుగుతారా? ఈ జీవో అశాస్త్రీయం, అమానవికం కూడా, రాజ్యాంగ వ్యతిరేకం. ఆ రోజు జియో అమలు చేస్తున్నప్పుడు ఈ రెండు జలాశయాలు హైదరాబాద్ కోసం, మంచినీటి కోసం సంరక్షించాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు శాస్త్రీయంగా జియోను అమలు చేయాలి. అంటే ఎత్తు పొలాలు ఎక్కడున్నాయి, వర్షం ఏ ఊర్లో పడితే వాగులు ఎక్కడ నిండుతుంది, ఇదంతా ఉండాలి. ఈ డాటా ప్రభుత్వం దగ్గర లేదు. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ బాగోగుల కోసం యాడ్హాక్గా ఓ 4 అధికారులు కూర్చొని, క్యాబినెట్ కూడా రాకుండా గోప్యంగా చేసినటువంటి జియో ఇది. కోర్టుకు మేము అడిగాము, ఏదండి శాస్త్రీయత ఏదని? లేదు, గవర్నమెంట్ దగ్గర డాటా లేదు. అదే కాదు, మానవీయ ప్రథమ గడువు ఇది వ్యతిరేకం, ఇన్హ్యూమేన్. ఎట్లా, ఏ విధంగా 84 గ్రామ ప్రజల యొక్క సామాజిక వెనుకతనానికి పాల్పడుతున్నటువంటి ఈ జియో, సోషల్ బ్యాక్వర్డ్నెస్కి పడుతున్నటువంటి ఈ జియోని ఎలా మీరు సమర్థిస్తారు? మా ఆర్టికల్ 14-15 ఇది విరుద్ధమా కాదని మేము కోర్టుకు అడిగాం. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఆర్టికల్ 14 ఏమంటుంది? చట్టం కింద మనం అందరం సమానం. ఆర్టికల్ 15 ఏమంటుంది? ఏ మతానికి, ఏ కులానికి, ఏ జాతికి, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా రాజ్యాంగం కింద సమాన హక్కులు కలుగుతాయని. ఇక్కడ ఉంది మాకు సమాన. కానీ మీరు ఎన్జిటీలో వాదించాలి కదా, మమ్మల్ని సహజ ప్రవాహాలు ఏ విధంగా కాపాడుకునే దాన్ని మేము వాదించాం. కాబట్టి ప్రభుత్వానికి, ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మేము దీనికి వ్యతిరేకంగా పోరాడాలని చాలా రోజులు మా మధ్యలో ఉండే కాబట్టి మేము ఆ విధంగా లీగల్ రూట్ని తీసుకున్నాం. కోర్టు ప్రభుత్వానికి అడిగింది, ప్రభుత్వం కూడా సానుకూలంగా పిటిషన్ వేసింది. ఎస్, దిస్ ఇస్ అన్సైంటిఫిక్. ఎస్, దిస్ ఇస్ అన్డెమోక్రాటిక్. ఎస్, దిస్ ఇస్ ఇన్హ్యూమేన్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్. ప్రభుత్వం తోపుకొచ్చింది కాబట్టి ఎన్జిటీలో మాకు ఆ రోజు ఆ డైరెక్షన్స్ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మేము మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆ రోజుకే కానీ ఈ రోజుకే కానీ, ఆ రోజు అనుకూలంగా పిటిషన్ వేయడం, కోర్టు మనకు ఇన్ని సంవత్సరాలు 111 జియో ఏది చేయాలన్నా కూడా కోర్టులో వ్యతిరేకంగా నిర్ణయాలు వస్తాయి, దీన్ని ఏమీ చేయలేమని చాలా ప్రచారం జరిగేది. కానీ ఈరోజు కోర్టు తీసుకున్న వంటి ఆ డైరెక్షన్ వల్ల, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మా ప్రాంతానికి ఈ యొక్క సమస్యతో సంపూర్ణ పరిష్కారం జరుగుతుంది. కొంత లీగల్ ఇష్యూస్ వస్తాయేమన్న ఒక వాదన వస్తుంది కదా. లీగల్ ఇష్యూస్ వచ్చినా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి వెంకట్ గారు, రెండు ఉదాహరణలు చెప్తాను. 111 జియో లీగల్ ఇష్యూస్ వస్తాయేమో అనే అనుమానాలు చాలా మంది ప్రజల్లో ఉంటాయి. ఎయిర్పోర్టు ఎక్కడ ఉందండి? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ ప్రాంతంలో ఉంది? ఆ రోజు కోర్టు పర్మిషన్ ఇవ్వలేదా? వై నాట్?
ఈ రోజు రింగ్ రోడ్ చాలా వరకు 111 జీవో మొదలుకెళ్ళి పోయిందా? కోర్టు పర్మిషన్ ఇవ్వలేదా? రేపు కూడా ఇస్తుంది అంటున్నా. కరెక్ట్ నాయకత్వం ఉండాలా, నాయకత్వానికి విషం ఉండాలా, విజన్ ఉండాలా, ఎలా చేయాలా అని, సమస్య మీద ఎలా పోరాడాలనే ఒక పరిజ్ఞానం కూడా ఉండాలా నాయకునికి. కేసీఆర్ గారికి ఉంది, నుమ్మాటికి ఈ సమస్య పైన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు. ఈ విచ్ ఈస్ లీగలీ టైబుల్ ఈ విషయం కూడా కానీ పై పైకి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొంత పర్యావరణ ముసుగులో మాట్లాడి ఇంకొందరు కావచ్చు, పై పైకి ఏం చెప్తున్నారంటే ఈ రియల్ ఎస్టేట్ ముసుగులో చేస్తున్న కార్తిక్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకుంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ నేతలు రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్న ఒక ఇష్యూ అని వారు చెప్తున్నారు. 111 జియోని మోడిఫికేషన్ చేసినా, సంపూర్ణంగా దాని నుంచి విరుగుడు పొందినా కూడా, దాని తద్వారంగా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినా, రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగినా, ఇట్ విల్ బి ఓన్లీ మియర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ది యాక్షన్. కానీ అదే మా ఉద్దేశం కాదు. నేను అప్పటి నుంచి ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ విషయం మేమెవరం చర్చ పెట్టలేదు. మా ప్రజలు ఎందుకు రెండో తర పౌరులాగా ఉండాలా అని నేను అడుగుతున్నా. ఆదానికి సమాధానం చెప్పారు. ఈ రోజు మా ప్రాంతంలో ఏమైనా ధరలు తక్కువనే అనుకుంటున్నారా? 111 జీవో అయినా కూడా ధరలు ఏమైనా తక్కువనే అనుకుంటున్నారా అంటున్నా నేను. విపరీతమైన ఆల్రెడీ రేట్లు ఇంకేం పెరుగుతుందండి, ఇంకేం పెరిగేది ఉంటుంది? మా దగ్గర ఆల్రెడీ భూమి ధరలు అనే బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఎవరైతే మా పేద ప్రజలు ఉన్నారో, ల్యాండ్ లెస్ పూర్ అన్న వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలంటే ఆయా ప్రాంతంలో అభివృద్ధి జరగాల, ఎస్టాబ్లిష్మెంట్ రావాలా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలా, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ రావాలా. వచ్చినాక మా యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. పెరిగి మా ప్రజల కోసమే కదా ఈ పోరాటం అంతా. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాకేమున్నది? ఏమున్నది మళ్ళీ దానికోసం చిన్న ఆలోచన ఉన్న వ్యక్తులు దాన్ని మాట్లాడతారు. యాదయ్య గారు ఏం చెప్తారు, ఈ జీవో రద్దు అయితే ఆ గ్రామ పేదల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు వరకు కొన్ని బయటలు విన్నాము, పేదల మూడు ఎలా ఉంది? పేదలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ ఈ జీవో వల్ల చాలా ఇబ్బందుల పాలైనటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్నటువంటి భూమిని చిన్న చిన్న కమతాలు ఉన్న రైతులు, ఒక ఎకరాలు 2 ఎకరాలు ఉన్నారు, వాళ్ళకు ఏ ఆధారం కూడా లేదు. దానికి ఒక ఇల్లు కట్టుకుందామన్నా, ఒక బిడ్డ పెళ్లి చేద్దామన్నా, కొడుకు పెళ్లి చేద్దామన్నా, ఆ భూమి కొనేటట్లేదా, ఆమె పెట్టట్లేదా. ఓ ఇల్లు కట్టుకుంటేనేమో ఆ ఇల్లుకు పర్మిషన్ లేదంటారు. నేను బ్యాంకులో లోన్ తీసుకుందామంటే బ్యాంకులో లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ జీవో పోవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి ఒక్కడే చెప్తుండు, ఈ పర్యావరణాన్ని, రెండు లేకులను, రెండు చెరువులను కూడా కాపాడుకుంటూ మనము ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఉన్నటువంటి చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా డెవలప్మెంట్ చేయాలన్న, గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్తో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎస్ కాదు గారు, ఆంక్షలు ఒకలా రద్దు చేస్తే, జీవో రద్దు అయితే, లేకపోతే దాని ఆల్టర్నేటివ్ ఇంకేమైనా మంచి పాజిటివిటీ వస్తే, ఐటీ సెక్టర్ ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది? ఒక విషయం గుర్తుపెట్టుకోండి వెంకట్ గారు, ఎయిర్పోర్టే వచ్చినప్పుడు 111 జీవో ఐటీ కంపెనీలు ఎందుకు రావద్దు? ఎయిర్పోర్టే నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీగా న్యాయస్థానం నిర్ణయించినప్పుడు మా దగ్గర ఐటీ కంపెనీలు రావాలా, పెద్ద పెద్ద క్యాంపస్లు రావాలా, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ రావాలా, అవకాశం ఉన్న ఏరియా అది మాత్రమే. ఈ రోజు మా ప్రాంతంలో ఎన్నో కాలేజీలు ఉన్నాయి కదా, ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీ స్కూల్ ఉన్నాయి కదా, అట్లాంటి విషయాలు కూడా కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు ఇట్లాంటివి ఎందుకు ఇవ్వద్దు అని అడుగుతున్నాను. వై షుడ్ వి సఫర్? ఎప్పుడో తీసుకున్న నిర్ణయం పట్ల ఈ రోజు మా ప్రజలు ఎందుకు సఫర్ కావాలని నేను అడుగుతున్నాను. అసలు రెండు, అసలు ఇంకా అసలు ప్రాథమిక కోణం ఏంటంటే, మీ గ్రామాల సర్పంచులు 2 సార్లు తీర్మానం చేశారు, రోజుకి చేస్తారు, చేయమంటే కూడా మా ఒకవేళ ప్రజాభిప్రాయమే పెట్టదలుచుకుంటే, ఈ 84 నోటిఫైడ్ గ్రామాలు, దాదాపు 150 గ్రామాలు అయింటాయి, 120 గ్రామ పంచాయతీలు, ఈ గ్రామాల్లో ఒకవేళ ప్రజాభిప్రాయం పెట్టదలుచుకుంటే 95 పైచినుకు అందరు కూడా మాకు ఈ జియో నెత్తివేయాలి అంటారు. సో దీని మీద కంప్లీట్ గా ప్రజాభిప్రాయం మాకు అనుకూలంగా ఉన్నది. మా ప్రాంతం బయట ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఎత్తేయొద్దని. అరే హక్కులు అనేది మా ప్రాంతం వాళ్ళే కదా, మేము నిర్ణయించుకోవాలి కదా ఎత్తాలా పెట్టాలా అనేది. పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పర్యావరణం పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు లేఖలకు సంబంధించి టెక్నికల్ గా ఏం చెప్పదలుస్తారు? ఈ రోజు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, పర్యావరణం ఒకవేళ ఇఫ్ యు టేక్ ఇన్ టు దట్ ఇన్ టు కంటెక్స్ట్, ఆ రెండు చెరువులను కాపాడే బాధ్యత మాది, మా స్థానికులది, ప్రభుత్వాన్ని కూడా. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 2 అమోఘమైన కార్యక్రమాలు తీసుకున్నారు. గొలుసుగడ్డ చెరువులన్నీ అభివృద్ధి చేసుకోవాలని మిషన్ కాకతీయ తీసుకొని, నాలాలన్నింటినీ కూడా హద్దులు ఫిక్స్ చేసి నోటిఫై చేసి, చెరువులను అన్ని FTL ఫిక్స్ చేసి, అవి సుందరీకరణతో పాటు కాపాడుకోవాలని 1000 కోట్లు ఖర్చు పెట్టింది మనమా కాదా? పాయింట్ 2, ఈరోజు ది ఓన్లీ స్టేట్ వేర్ ఫారెస్ట్ కవర్ ఇస్ ఇంక్రీస్డ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్, ఏ స్టేట్ అండి అది? తెలంగాణ కదా, ఇది మనంగా చెప్పేది.
కేంద్ర సంస్థలు అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి ఫారెస్ట్ కవర్ హస్ ఇంక్రీస్డ్ ఇన్ తెలంగాణ గ్రీన్ కవర్ హస్ ఇంక్రీస్డ్ ఇన్ తెలంగాణ బై ఓవర్ ఆఫ్ 8 టు 9% అంత ఆలోచనను ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడాలని ఆలోచన తప్ప ఇంకోటి కాదు ఏదో మాట్లాడాలని మాట్లాడాలని చాలా తప్పు నిజానికి కూడా మీకేదైనా బాధ ఉన్నా లేదా మీకు అభిప్రాయం ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం ముందల పెట్టండి దాన్ని ఎలా అమలు చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారు ఎనీ గుడ్ సజెషన్ మేము యాక్సెప్ట్ చేస్తాం కన్స్ట్రక్టివ్ సజెషన్ గ్రౌండ్ రియాలిటీగా క్షేత్రంలో మీరు ఉన్నారు కాబట్టి అక్కడ మీరు పనిచేస్తున్నారు కాబట్టి రెండు లేక్ల రెండు సరస్సుల మధ్య అంటే ఈ పర్యావరణ ముప్పు వాటిల్లదు అని బలంగా చెప్పే అంశాలు ముమ్మాటికి జరగదు ఈరోజు ఈ రెండు చెరువులు ఆ రోజు ఎందుకు కట్టారు హైదరాబాద్కి వరద నీరు రావద్దు హైదరాబాద్ని కాపాడుకోవాలా ఈ ఫ్లడ్స్ నుంచి అనేది కట్టింది కదా దాన్ని ఎందుకు ఎలా దాన్ని ఎలా మీరు పర్యావరణవేత్తలే కానీ మీతో అనుమానంలో ఉండే వాళ్ళు ఎలా దాన్ని మేము కాపాడుకోకుండా ఉంటామని అడుగుతున్నాం మీరు పైన అప్స్ట్రీమ్లో ఉన్న గ్రామాలు ఏమున్నా కూడా దాన్ని నాలాలకి విరుద్ధం నాలాలకి అడ్డంకు కాకుండా చెరువులోకి వచ్చే నీళ్ళకు అడ్డంకులు లేకుండానే అభివృద్ధి జరుగుతుంది డెసిగ్నేటెడ్ ఎస్టీపీస్ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్కి కలిగించిన తర్వాతనే పర్మిషన్స్ వస్తాయి ఇన్ని అనుమానాలు మీకు అవసరం లేదని చెప్పి ఎవరైతే ఈ అనుమానాలు పెట్టుకుని నడుపుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఎస్ అంటే శికం భూముల్లో కొన్ని నిర్మాణాలు అవుతున్నాయి తీసేయండి శికం భూమిలో నిర్మాణాలు జరిగినాయని తీసేయండి అని మేము కూడా అంటున్నాం ఏ శికమైనా కూడా ఏ చెరు శికమైనా కూడా ఎటువంటి నిర్మాణాలు జరగొద్దని మేము చెప్తున్నాం ఇప్పటికీ ప్రభుత్వ భూములు కూడా 30,000 ఎకరాలు ఉన్నాయి అక్కడికి ఉన్నాయి మంచిదే కదా ప్రభుత్వ భూమి ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వానికి కూడా ఇఫ్ ఎవర్ ఇట్ ఈస్ రిలాక్స్డ్ ద జియో ఇస్ రిలాక్స్డ్ ఆ 32,000 ఎకరాలు కూడా ప్రభుత్వానికి ప్రభుత్వ నిధిగా మారిపోతుంది కదా ఆస్తి కదా ప్రజల ఆస్తి అది మనందరి ఆస్తి సో ఒకవేళ ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కంటంలో ఏది చెరువు దాంట్లో కట్టినా కూడా ఎఫ్టీఎల్లో బఫర్లో కట్టినా కూడా తీసేయండి ఇక్కడ గుడ్డి వాదన బ్లైండ్ వాదన ఒకటే చేస్తున్నారు 111 జీవోను చేస్తే రియల్ ఎస్టేట్ రంగం వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగి స్వచ్ఛమైన జలాశయాలు గరళ సాగరాలుగా మారుతాయి అని ఒక ప్రాస అలా జరగదని మేము అభయమిస్తున్నాం స్థానిక నాయకులుగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా అలా జరగదు లేనిపోని భయాలతో మీరు ఆలోచనలు అలాంటి పెట్టుకోవద్దు ఆ రెండు చెరువులను సంరక్షించాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ముమ్మాటికి చేసుకుంటాము అది మాకు భవిష్యత్తు తరాలకు మా మేము వదిలిపోయేవంటి ఆస్తులు మేము ఎందుకు మురికి కాలువలు చేస్తామండి అది మాకు ఆలోచన లేదు పదే పదే చెప్తున్నాను ఈ జియోని మాడిఫై చేసినా లేకపోతే రిలాక్స్ చేసినా కూడా మా ప్రాంత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి అవకాశాలు వస్తాయి అంత దూరం నుంచి తీసుకొచ్చిన ఎగ్జాక్ట్లీ కేసీఆర్ గారు ఈ చిన్న ఇష్యూను ఆ రోజు కూడా కాళేశ్వరం గురించి ఏమన్నారు ఈయన ముఖ్యమంత్రి గారు పెద్ద ఎక్స్పర్టా చేస్తాడా తీసుకొస్తారా ఆ రోజు ఇట్లుండి అట్లుండి అనుక తీసుకొచ్చి చూపించారు కదా ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా చెప్తున్నాను మాకు కంప్లీట్ గా సంపూర్ణంగా నమ్మకం ఉంది కేసీఆర్ గారు 111 జియో పైన లీగలీ టెనబుల్ నిర్ణయం తీసుకుంటారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత రైట్ 111 జియో అంశం మీద డిబేట్ కొనసాగుతుంది డిబేట్లో కంటిన్యూ అవుతున్నారు కార్తీక్ రెడ్డి గారు అదేవిధంగా యాదయ్య గారు 111 జియో రద్దుతో ప్రభుత్వానికి ల్యాండ్ బ్యాంక్ కూడా కొంత సమకూరే అవకాశం ఉంది 24 గ్రామాల్లో 30,000 ఎకరాలు సమకూరిస్తే ఆ 30,000 ఎకరాల్లో శీఘ్రగతన ఐటీ సెక్టార్స్ కావచ్చు తర్వాత స్థిరాస్తి రంగం కావచ్చు ఊపందుకునే అవకాశం ఉంది అయితే 84 గ్రామాల ప్రజలు కొన్ని ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు 111 జియో ఎత్తివేయాలని 111 జియో పురుగుపోసుకున్న 1994 నుంచి 1996 నుంచి అక్కడ జనం స్థానికంగా పోరాటం చేస్తున్నారు వారి పోరాటానికి ఇప్పుడే ఫలితం వస్తున్నట్టుగా కనబడుతుంది ఇంకొకసారి అక్కడ లోకల్ స్థానిక జనం ఏమంటున్నారు ఒకసారి విందాం నేను పాలీ హౌజులు వేసుకున్నాను పాలీ హౌజులు మాకు సబ్సిడీ రాళ్ళ కేసీఆర్ గారు అప్పుడు పాలీ హౌజులు మాకు 2017లో ఇచ్చాడు అప్పటి నుంచి మాకు ఈ 111 జియో ప్రాబ్లం ఉన్నది కొంచెం మాకు బ్యాంక్ వారు లోన్ ఇవ్వట్లేదు ఇప్పటి వరకు కూడా బ్యాంక్ లోన్ ఇవ్వట్లేరు ఇప్పుడు ఈ 111 జియో తీసేసినందుకు మా ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి ఎంపీ గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు 84 గ్రామాలకు ప్రజలకు ఆయన మద్దతుగా నిలిచినారు హీజ్ అ టార్చ్ బేరర్ ఆయన వంటి నాయకుడు మన దేశానికి ఎంతో అవసరం తండ్రి లాంటి కేసీఆర్ గారికి మరోసారి పాదాభివందనాలు చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ పిల్లనివ్వడానికి కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుండే 111 జియో లేదు ఇక్కడ ఆస్తులు పాస్తులు లేవని ఎన్కంజ చేశారు ఎంతో హేళనగా చేశారు అక్కడక్కడ మాట్లాడడం జరిగింది కానీ నిష్కర్షకంగా ఆయన ఎంతో తన మనసులో ఉన్న మాట ఎంతో చక్కగా మనకు అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలబడి మన అందరికీ కూడా చెప్పడం జరిగింది కేసీఆర్ గారికి ధన్యవాదాలు కేసీఆర్ సార్ ఒక మాకు దేవుడై నిలిచిండు 111 జీరో తీస్తే మా బతుకులు మొత్తం మారిపోతాయి
ఆయన దేవుడై నిలిచి చాలా మాకు సంతోషం. ఒక వార్త అందించినాకు చాలా మాకు సంతోషం. వందేళ్ళ దాకా ఇట్లా ఆయన మేము మర్చిపోం. ఒక ఆడవిల్ల పెళ్లి చేయాలన్న ఇట్లా మాకు చాలా కష్టంతో ఉన్నాం ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు సార్ చెప్పినాక మాకు ఒక ఆనందంతో ఒక గుండెలు అనేది ఒక ఎంతో అదే ఎలుగైంది. త్రిబుల్ వన్ జీవో 1996లో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి టోటల్గా కుంటుపడింది. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఈ త్రిబుల్ వన్ జీవో రద్దు చేస్తామని చెప్పినప్పుడు ఈ ఉన్న 84 గ్రామాల ప్రజలు కూడా హర్షించి చాలా పండుగ వాతావరణంలో అందరు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మేము పొలాలు అమ్ముకోవడానికి కానీ ఏదైనా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కానీ బ్యాంకులు రుణాలు కానీ ఏవి కూడా రావడం లేదు. ఇప్పుడు రద్దు చేసిన తర్వాత ఉన్న భూములతో కొద్ది లోన్ తీసుకొని వ్యాపారాలు కొద్ది చదువులు ఉన్నత చదువులు తీసుకొని బయట అపరాధాలు వెళ్ళడానికి కూడా కొద్ది ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం. రైట్, ఇవి స్థానికంగా వస్తున్నట్టు అభిప్రాయాలు. కార్తిక్ రెడ్డి గారు ఇంత ఇయర్గా చెప్తున్నారు, చాలా దీనంగా చెప్తున్నారు. అంటే కొన్ని ఏళ్ళుగా మేము ట్రై చేస్తున్నాం, జీవో రద్దు కావడం లేదు, కానీ మాకు ల్యాండ్ ఉంది, ఆస్తి ఉంది, కానీ చూస్తూ బతకాలి. దాన్ని ఏం చూస్తున్న పరిస్థితి లేదు. ప్రపంచంలో ఇట్లాంటి జియోయే కానీ ఇట్లాంటి నిబంధనలు కానీ ఇక్కడ ఉండదు. సో మేము మా ప్రజలు పడుతున్న వంటి కష్టం ఇన్ని సంవత్సరాల నుంచి సింపతైజ్ చేస్తూ అందుకే అంత ఇబ్బందులు పడ్డారు, అంత అవమానాలు పడ్డారు మా వాళ్ళు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం అంత సంతోషం కూడా కలిగింది మాకు. అంత గొప్పగా గర్వంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అన్న యాదన్న ప్రశ్న అడిగిన అసెంబ్లీ వేదికగా ప్రజలందరూ చూస్తుండగానే ఇది జియోని మేము ఫర్ ది 111 జియోని వ్యతిరేకంగా మేము జియోని తీసేస్తామని చెప్పడం మా ప్రజలకి కొత్త సంతోషం, ఆశలు కూడా కలిగాయి. ఎస్, యాదవ్ గారు ఏం చెప్తారు? చంద్రబాబు హామీ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి హామీ ఇస్తారు, అంటే జీవో ఎవరిదో కోపంతో జీవో తెచ్చారు, అది ఇంప్లిమెంట్ అయింది, దాన్ని ఎత్తివేస్తున్నారు, వారు ఎత్తివేయలేకపోయారు. ఇప్పుడు చేవెళ్ళ పాత నియోజకవర్గం ఉమ్మడి నియోజకవర్గం, ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గం వెళ్ళి రాజేంద్రనగర్ సపరేట్ నియోజకవర్గం, అప్పుడు ఒకప్పుడు చేవెళ్ళ నియోజకవర్గం, ఇప్పుడు రాజేంద్రనగర్ కానీ చేవెళ్ళ కానీ. ఈ గ్రామాలన్నీ కూడా గతంలో ఇందిరారెడ్డి గారు 96లో ఎమ్మెల్యేగా ఉన్నాడు, అప్పుడు జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం 84 గ్రామాలు చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ. అప్పుడు ఈ 84 గ్రామాల్లో కూడా ఇందిరారెడ్డి మీద కోపంతో త్రిబుల్ వన్ జీవో పెట్టి ఒక నాయకుడి మీద కోపంతో ప్రాంతాన్ని మొత్తం చేసింది. అదేవిధంగా షేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీ, అప్పుడు షేర్లింగంపల్లి లేదు, ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కూడా అవన్నీ కూడా అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా మాది ఆ రోజులు అయితే మా చేవెళ్ళ కూడా ఇంకెక్కడో పోతుంది డెవలప్మెంట్. కాబట్టి ఇవన్నీ జీవో కావాలి, కక్షపూరితమైన పెట్టినటువంటి జీవో. దీనికి చాలామంది ఇప్పటి వరకు మా నియోజకవర్గ ప్రజలు 84 గ్రామాల ప్రజలు రైతులు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి మరి కష్టపడి వాళ్ళు ఇప్పటికి కూడా కష్టపడుతున్న సందర్భం ఉంది. కాతికడి గారు నిజంగా ఒక చిన్న సంతకం, ఒక చిన్న కోపం, ఒక చిన్న జీవో ఆ 84 గ్రామాల గతిని మార్చేసింది. రాష్ట్రంలో కానీ మా ప్రాంతంలో ఎంత అభిమానం ఉందో దీని పట్ల తెలుస్తుంది. ముఖ్యంగా ఒక నాయకుడి పట్ల కోపంతో పాటు మెజారిటీ ప్రజల కోసం మైనార్టీ ప్రజలు బలైపోయినా పర్లేదనే ఆలోచన తీసుకొచ్చారు. అంటే ఆ రోజు ఆంధ్ర ప్రజల కోసం మైనార్టీ అనే తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం అయిపోయినా పర్లేదు, హైదరాబాద్ లాంటి మెజారిటీ స్థానం కోసం ఇక ఇంక ఈ చిన్న మైనార్టీ ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు అనే నిర్ణయాలు ఆ రోజు తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పార్టీ పరిస్థితి అలా ఉంది. 96 నుంచి పోరాటం కొనసాగుతుంది, దానికి పరిష్కారం లేదు అంటే ఈ రోజు అందుకే చాలా సంతోషంగా చాలా గర్వంగా చెప్తున్నాం. మళ్ళీ నేను ఏం చెప్తున్నానంటే ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మేము, ఎన్నో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, ముఖ్యమంత్రి గారు వచ్చారు పోయారు, అయినా కూడా చాలా మంది చెప్పినా కూడా చేయలేకపోయినారు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ రోజు చేస్తారని నమ్మకం మాకు గట్టిగా ఉన్నది. ఎస్, జీవో రద్దు అయితే, జీవో రద్దు అయితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, అక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, ఆ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. టేక్ ఎ బ్రేక్. రైట్, వెల్కమ్ బ్యాక్. 111 ఇష్యూ మీద డిబేట్ కొనసాగుతుంది. కార్తిక్ రెడ్డి గారు, జీవో రద్దు అయితే మీ ప్రాంత ప్రజలకు ఇలాంటి ప్రయోజనంగా ఉంటాయి, ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి చర్యలు చేపట్టవచ్చు? అక్కడ ముందు బేసిక్ ఏదైతే మా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో, ఇల్లు కట్టుకోవాల్సిన ఫండమెంటల్ రైట్, మా భూమి ఏ బ్యాంకులన్నా పెట్టుకొని తనఖా పెట్టుకోవడానికి పెట్టుకునే ఫండమెంటల్ రైట్,
మా ల్యాండ్లో ఏం డెవలప్మెంట్ జరగాల జరుగుతుందనే ఒక ఫండమెంటల్ రైట్, బేసిక్ హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కులు మేము పొందుతాం. ముందు అవి జరుగుతుంది నిజంగా, అది దాని తర్వాత జరిగిన పర్యవసనాల్లో కాన్సిక్వెన్షియల్గా భూమి ధరలు పెరిగినా మంచిది, వ్యాపారాలు వచ్చినా మంచిది, పెట్టుబడులు వచ్చినా మంచిది, ఇవన్నీ రెండో దశలు జరుగుతాయి. మొదటి దశలో ఇమీడియట్గా ట్రిపుల్ వన్ జీవోతో మీ భూమి మీద మీకు హక్కు లేకపోవడం ఎంత దారుణం అండి. ఈరోజు అక్కడ ఏది డెవలప్ చేయాలన్నా కూడా నిబంధనలు ఉన్నాయి. మా భూమి ఎట్లా అమ్ముకోవాలన్నా చూస్తూ బతకాలి, అంతే దున్నుకొని బతకాలి అంతే. రాళ్ళపొలం అయితే ఒకవేళ అది సాగుకి అనుకూలంగా లేని భూమి అయితే అంతే, దాన్ని ఏం చేయాలి? దాన్ని కనీసం మేము ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టుకోలేము, స్కూలు కట్టుకోలేము, కనీసం ఏ విధమైన వాణిజ్య కార్యక్రమం చేయలేనంటే పరిస్థితిలో భూములన్నీ ఫ్రీజ్ చేస్తే ఈ ప్రజల కోసం మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ఆ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకు మేము ఆ ప్రజల తరఫున మాట్లాడాలా? కొంతమంది పర్యావరణవేత్తలు దూరంకెళ్ళి చూస్తూ దుర్బినిలోంచి చూస్తూ అలా ఈ రెండు చెరువులు బాగున్నాయి ఫర్ ద స్పేస్ సేక్ ఆఫ్ లంగ్ స్పేస్ ఫర్ హైదరాబాద్, మా పీకర్ నొక్కేయడం ఎంత మేరకు సమంజసమండి? మీరు లంగ్ స్పేస్ గురించి మాట్లాడుతున్నారు, పెట్టుకుందాం ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఏర్పాటు చేసుకుందాం. అంటే హైదరాబాద్కి లంగ్ స్పేస్ లేదు, గ్రీన్ జోన్ లేదు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఏమైనా పర్లేదు, హైదరాబాద్ కోసం మనం ఈ ఏరియాని పర్మనెంట్గా దాన్ని పర్పెచువల్గా ఫ్రీజ్ చేసేయాలని ఒక ఆలోచన తప్పు కదా. తోటి మనుషులు ఎక్కడ బతుకుతున్నప్పుడు ఒక ఊర్లో ఒక విధంగా ఇంకో ఊర్లో ఇంకో విధంగా ఉండడం మా రాజ్యాంగ స్ఫూర్తి వ్యతిరేకమా కాదా? పక్క ఊర్లోనే, మళ్ళీ పక్క ఊర్లోనే ఇప్పుడు కోకాపేట గ్రామం మంచి ఖానాపూర్ గ్రామం పక్కల పక్కల ఉంది. ఖానాపూర్ గ్రామంలో ఏ విధంగా పరిస్థితి భూములు అది ఉన్నది, కోకాపేట గ్రామంలో ఏ విధంగా ఉన్నది, మళ్ళీ ఇది ఎందుకు అంచనా వేసుకోరు? ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను మన ఛానల్ ద్వారా పర్యావరణవేత్తలే కానీ మిగతా పార్టీ వాళ్ళకి రాజకీయ కోణంతోనో లేకపోతే ఒక కంజంక్చురల్ మైండ్ సెట్ ప్రెజుడస్ మైండ్ సెట్తో మీరు ఆలోచన చేయకండి, ప్రీఫిక్స్డ్ నోషన్తో ఉండకండి. ఇది ముఖ్యమంత్రి గారు ప్రజాశ్రేయస్సు కోసం ఆ 84 నోటిఫైడ్ గ్రామ పంచాయతీలు ఉన్న ప్రజల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం. దీన్ని అడ్డుపడడానికే కానీ ప్రజల్లో కొత్త అనుమానాలు రేపించే ప్రయత్నం మీరు చేయకండి అని చెప్పి నేను వేడుకుంటున్నాను. మా నాయకుడు విజన్ ఉన్న నాయకుడు, భవిష్యత్తులో భావి తరాలకు తెలిసిచ్చే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న సందర్భం ఉంది. ముఖ్యంగా ఈ పర్యావరణాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా తెలంగాణకు హరితార కార్యక్రమం ఏ విధంగా ఇది తీసుకున్నాడు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు ఈ పర్యావరణం గురించి ఈ రెండు లేఖలు తీసుకుపోవడం పర్యావరణం కాపాడడం పెద్ద సమస్య ఏం కాదు. దీనికి ఈ 111 జీవో ఎత్తేసిన తర్వాత కూడా ఈ రెండు చెరువులను కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామం లోపల ఇలా ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పిన నాయకుడు. గ్రీనరీ డెవలప్ చేయాలి, నర్సరీ పెట్టాలి, ఆ ఊరి పరిసర ప్రాంతాలు ఎట్లుండాలి అనేది నేర్పినటువంటి నాయకుడు. ఇలా ఈ రెండు లేఖలు మనం ఎంతో ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి ఈ రెండు చెరువులను కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున గ్రీనరీ కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర మంచి ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి ఇవి ఎప్పుడు కూడా నష్టపోకుండా ఈ రెండు చెరువులను కాపాడుకుంటూ ఈ 84 గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విధంగా మరి ఆదుకోవాలని. ఎస్, దీర్ఘకాలికంగా తాగునీటి అవసరాలు కూడా తీరిపోయినాయని చెప్తున్నారు. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్ ఉన్న జనాభాకి గండిపేటు మరియు హిమాచర్ జలాశయాలు మంచినీటి సౌకర్యం కల్పించేది మన నిజం. ఇప్పుడున్న జనాభా పెరిగిన తర్వాత హైదరాబాద్ మహానగరానికి గోదావరి ఫేజ్ 1 ఫేజ్ 2, కృష్ణా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3, సింగూర్ మంజిరా లాంటి మహానదుల నుంచి మనం ఈరోజు హైదరాబాద్కి ఎన్నో టీఎంసీల నీళ్లు మనం తెచ్చుకుంటున్నాం, ఎన్నో క్యూసెక్ల వాటర్ మనం పంప్ చేసుకుంటున్నాం హైదరాబాద్కి. మంచినీటి కొరవ ఏం రాదు ఈరోజు హైదరాబాద్కి, పుష్కలంగా ఉంది. కానీ ఇప్పుడు ఇంకో ప్రచారం ఏంటి, సో మంచినీటి కొరవ లేదు కాబట్టి ఈ రెండు చోట్ల నాశనం చేస్తారా చెప్పారు కదా. కేసీఆర్ గారు చెప్పారు మంచినీటి దోక ఈ రోజు ఉండదు. హైదరాబాద్ రెండింతలు పెరిగినా కూడా ఇప్పుడున్న డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మనకు ఇంకో 100 సంవత్సరాలు అయినా ఈ జనాభా రెండింతలైనా మనకు ఇబ్బంది జరగదు. అయినా కూడా ఈ రెండు చెరువులను కాపాడుకుంటాం, సంరక్షించుకుంటాం. ఏ విధంగా అయితే నీళ్లు ఈ రోజు తాగుతున్నామో రేపు కూడా అదే విధంగా తాగుతాం. ఎస్, ఐటీ సెక్టర్ కానీ తర్వాత స్థిరాస్తి రంగం ఏ విధంగా ఊపందుకునే అవకాశం ఉంది? ఈరోజు ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఎక్స్పర్ట్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే గ్రీన్ కవర్తో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ అన్ని కూడా మా దగ్గర ఆహ్వానించవచ్చు.
పుష్కలంగా వస్తారు కూడా, ఎందుకంటే హైదరాబాద్ బెస్ట్ భాగంలో ఉన్నాం కాబట్టి, గచ్చిబౌలి కొండాపూర్ ప్రాంతం పక్కనే ఉంది కాబట్టి, మనం ఎటువంటి పెట్టుబడికి పెట్టుబడిదారుకి మనం ఇది అవకాశం ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా మా దగ్గరకు వస్తారు. ఎస్, ఈ రెండు తరాల సమస్యకు, రెండు తరాల ప్రజా సమస్యకు పులిస్టాప్ పెట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 111 జీవో కనుక రద్దు అయితే, ఆల్టర్నేటివ్గా ఏమైనా చూపించగలిగితే ఆ ప్రాంత ప్రజలు చాలా సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రతి గ్రామం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒక పక్క పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఈ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ మేరకు స్థానిక నాయకత్వం కూడా సీరియస్గా ఉంది. గతంలో దాదాపు 4-5 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళి ఎలాంటి న్యాయం లభించలేదు, ఎలాంటి అది కూడా రాలేదు. ఈ క్రమంలో కార్తిక్ రెడ్డి గారు తర్వాత వారి 111 జీవో పరిరక్షణ అంటే వ్యతిరేక కమిటీ పేరుతో చేస్తున్న పోరాటానికి వారికి ఆ పోరాట ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని చెప్పొచ్చు. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి ఆ నిర్ణయం ఏ మేరకు ఉంటుంది, పర్యావరణ వేత్తలు కావచ్చు, తర్వాత మిగిలిన సంఘాలు కావచ్చు, ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారు, ఏ విధంగా కొత్త జీవో రూపంలో వచ్చే అవకాశం ఉందన్నది ఆసక్తిగా ఉంది, చూద్దాం. ఇది ఇవాళ చర్చ కార్యక్రమం. చర్చలో పాల్గొన్న కార్తిక్ రెడ్డి గారికి, కాళా యాదయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి టీ న్యూస్ తెలంగాణ.